హలో అందరికి. సో ఐఎమ్ విత్ మాస్ మహారాజ్ ఫర్ అ రీజన్, రవితేజ గారు అండ్ మా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు. సో నేల్ టికెట్ ప్రమోషన్స్ అవుతున్నాయి. సో హాయ్ సార్, హవ్ యూ? హాయ్ సార్, హవ్ యూ? సూపర్. నేల టికెట్ టూ, టికెట్ కాదంట, నేల టికెట్ అని కరెక్ట్ చేశారు నన్ను. టికెట్ ఏంటి, కమర్షియల్ సినిమా అంటే చాలా రోజులు షూట్ చేస్తాము, దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అని. ఇది తకావని 90 డేస్లో చూసేవాళ్ళకి ఏముంటుంది, సినిమా వచ్చిందా సినిమా చూసావా అని అంటారు. సార్, ఈ కాన్సెప్టే చుట్టూ జనం మధ్యలో మనం. నేను చూశాను బేసిక్గా మీ యాటిట్యూడ్, మీ మిమ్మల్ని చూస్తే కూడా దట్ కాన్సెప్ట్ ఈస్ రిలవెంట్ టు యూ. బేసిక్గా మీరు ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ యూ నీడ్ దాట్ అండ్ యూ వాంటెడ్, అంటే యూ మేక్ ష్యూర్ అలా ఉండాలి ఖచ్చితంగా అని. ఈ సినిమాలో కూడా అలానే ఉంది. సో ఈ స్క్రిప్ట్ దగ్గర నుండి చూస్తే ఇలా అన్నీ అనుకున్న వెంటనే టకా టకా జరిగాయి అని విన్నా నేను. సో అది అడిగేవంటే అది ఇష్టం కాదు, నిజంగా నాకు ఇష్టం అలాగా జనాలతో కొంచెం గోలు కాలు. బట్ ఏంటంటే అంత పాజిటివ్గా ఉంటేనే నేను ఇంకెంతైనా ఇదిగా ఉంటాను, దాంట్లో 1% అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు ఇంత టక 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 రీజన్ ఏంటంటే క్లారిటీ, డైరెక్టర్ ఉన్న క్లారిటీ, అది సింపుల్. కళ్యాణ్ కృష్ణ గురించి చూసుకుంటే ఆయన క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ అదే రియల్ లైఫ్లో, చుట్టూరా ఒక ఫ్యామిలీని ఆ అట్మాస్ఫియర్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. సో ఈ సినిమా మీకు స్క్రిప్ట్ వచ్చి నరేట్ చేసినప్పుడు మీరు ఏమన్నా అంటే ఫస్ట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ టేక్, నాట్ అంటే అదర్ దాన్ ఓకే? అంటే డెఫినెట్గా నన్ను దృష్టిలో పెట్టుకుని అసలు ఈ కథ అనుకున్నాడు, ఫస్ట్ హీరో అనుకోలేదు తను, హీరో అనుకోలేదు. ఇప్పుడు ఎవరైనా సరే స్క్రిప్ట్ చెప్పి సపోజ్ నేను కాకుండా వేరే హీరో అయ్యి అనుకో, కథ చెప్పటం నచ్చిన తర్వాత ఏంటంటే తన బాడీ లాంగ్వేజ్ని బట్టి, తన ఒక విధాన్ని బట్టి దానికి కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. సో ఈ కథ యాక్చువల్లీ తను యా సో ఒకసారి స్పాట్లో కూడా కొన్ని డిఫరెంట్ ఏరియా ఏదేదో కొంచెం దాన్ని బట్టి ఎక్స్టెండ్ అవుద్ది, ఒకసారి లేదు తగ్గుద్ది, రకరకాలుగా ఉంటాయి. సో నాకు చెప్పిన తర్వాత నేను ఓకే చేసేసరికి ఇక నన్ను దృష్టిలో పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఓకే సార్, నేను బాగా ఎంజాయ్ చేశాను. ఓకే సార్, ఈ ప్రాసెస్లో మీకు ఆల్మోస్ట్ మనం అంటే రిలీజ్ చేసిన ఫొటోస్లో చూస్తే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో 70% ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఉన్నారు ఒకసారి బంచి బంచి మొత్తం, ఇప్పుడు మొత్తం అంతా ఫోటోలు ఎన్ని మనం కొన్ని పోస్ట్ చేసాం కదా, ప్రతి జూమ్ చేసి చూడాలి ఎవరేంటే, ఇలా చూస్తే ఎవరికి ఏమీ తెలియదు, ఇలా జూమ్ చూడాలి ఎక్కడ ఈడెక్కడ ఉన్నాడు ఈడెక్కడ ఉన్నాడు ఈడెక్కడ ఉన్నాడు అని. సో కళ్యాణ్, ఇప్పుడు మీరు సార్ ఓకే చెప్పిన తర్వాత హౌ ఫాస్ట్ అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, చాలా తక్కువ టైమా లేకపోతే? ఇప్పుడు ఇది చెప్పాలి, యాక్చువల్లీ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏంటంటే ఆల్రెడీ తను కూడా మన కూడా చెప్పాడు, ఫంక్షన్ కూడా చెప్పాడు, ఇట్ విల్ టేక్ లిటిల్ టైం కళ్యాణ్. మరి ఏంటంటే ఒకవేళ ఒక సపోజ్ అప్పుడు సరే ఫైన్ పని చేసుకుంటాను, ఈ లోపు తను సోగ్గాడే వచ్చింది చేయాలి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఫిల్మ్, ఇది నాకు కొంచెం వెయిట్ చేయమని చెప్పాను బాస్, నా కమిట్మెంట్ ఏదో ఉందో నా అయిపోయిన తర్వాత చేద్దామని ఓకే 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 అనేసుకున్నాం, థమ్స్అప్ థమ్స్అప్. తర్వాత ఏంటంటే అతనికి గ్యాప్ ఎందుకంటే సోగ్గాడే రావటం, క్లారిటీ ఇచ్చారు, నా స్క్రిప్ట్ నచ్చింది నేను చేస్తాను. ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ టైం కూడా స్టార్ట్ అవుతుంది, 9 మంత్స్ పడుతుంది, ఈ లోపల వేరే సినిమా వస్తే చేసే వద్దని చెప్పి దాని తర్వాత మనం చేద్దాం, లేదా వెయిట్ చేసినా నేను సినిమా చేస్తాను, డెసిషన్ నీది. ఎలాగైనా ఒకటి నేను వెయిట్ చేయించను, నాకు ఇష్టం ఉండదు, నేను వస్తే చేసి వచ్చి మనమే చేస్తున్నాం, ఈ డబ్బులు ఇంకోటి చేస్తావా దీనికోసం వెయిట్ చేస్తావా నీ ఇష్టం, వస్తే చేయి లేకపోతే వెయిట్ చేయి అప్పుడు చెప్పు. వెరీ క్లియర్. అప్పుడు సోగడి వస్తే సోగడి రావడం, ఆ తర్వాత నేను ఇంకోటి మళ్ళీ మళ్ళీ రారౌండ్ చేయటం, ఫస్ట్ అవ్వాల్సిన సినిమా థర్డ్ అయింది. సూపర్ సార్, నేను మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా ఐ యూస్ టు థింక్ చిరంజీవి గారు, దాని తర్వాత రవితేజ, ఇట్ వాజ్ లైక్ ఫర్ మై జనరేషన్ ఇట్ వాజ్ యూ. మిమ్మల్ని కలవాలి ఒకసారి మాట్లాడాలి అనుకున్నావు లైక్. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టార్టింగ్లో మీ దగ్గరికి మీకు గుర్తుంటే వచ్చినప్పుడు కొంచెం బెరుగు బెరుగ్గానే వచ్చాను, అంటే భయంగా ఎలా రిసీవ్ చేసుకుంటారండి. యూ మేడ్ మీ ఫీల్ సో కంఫర్ట్, అంటే నన్ను ఒకదాన్నే కాదు ఆల్మోస్ట్ అందరినీ కూడా. సీన్స్లో నేను అలా ఇప్పటిదాకా చూడలేదు సార్, నా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, బట్
చూసిన దాంట్లో ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేసి ఎవరినైనా కానీ ఆ పర్లేదు మనమేగా చేసేద్దాం చేసేద్దాం ఆ స్పోర్టివ్నెస్ కానీ ఆ పాజిటివ్నెస్ కానీ వాట్ అంటే మీకు ఏమన్నా చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండిందా సార్ మీకు? అది అలాగే లేదు. అలా అందరినీ మనం కలుపుకుంటూ వెళ్ళిపోవాలి? ఇట్స్ మై నేచర్. యా ఆఫ్ కోర్స్ నేచర్. మై నేచర్ అన్ని కలుసుకొని కలుపుకున్నా మై నేచర్ అన్ని. అంటే కొంతమందికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల మారుతారు. ఓకే సో ఇట్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే సో ఈ నెయిల్ టికెట్ లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి చుట్టూరా జనం మధ్యలో మనం అందులో ఆ రీజన్ అవ్వడానికి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో వాట్ ఈస్ దట్ మేజర్ ఇన్సిడెంట్ మీరు ఏమైనా కొంచెం చెప్పగలరా? ఇప్పుడే పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరే కావాలి పెళ్ళికి, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ అంతమంది ఉంటే ఎందుకు చేసుకోలేదు? హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, సేమ్ టైం బాధను షేర్ చేసుకోవడం, కనీసం నలుగురు లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. సో నలుగురు ఉండాలి మనకి ఎప్పుడు సింగిల్గా తిరగవచ్చు, ఎంతకాలం తిరగవచ్చు, ఎక్కడో చోట బోర్ లైక్ అంటే లోన్లీగా అయిపోద్ది. సింగిల్గా తిరిగే వాళ్ళు ఇప్పటికీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో ఒక్కళ్ళు వెళ్ళి వచ్చేసి ఉంటారు. ఒక్కళ్ళే నాకు వాంట్ టు ట్రావెల్ అలోన్ నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు హౌ. అది ఎప్పుడో ఒకసారి వెళ్ళగలుగుతారు లైఫ్ అంతా ఒకళ్ళు తెలియదు. కష్టం వెళ్ళిన తర్వాత ఏంటంటే వన్ డే మళ్ళీ ఇద్దరు వెళ్ళిన ప్రాబ్లమే, ఇద్దరు వెళ్ళిన ప్రాబ్లమే. కొంచెం సపోజ్ బాయ్ అండ్ గర్ల్ కలిసి సపోజ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ వెళ్ళారనుకో, నాకు తెలిసి 3-4 డేస్ తర్వాత కొట్టేసుకుంటారు. చెప్పలేము ఫస్ట్ డే కొట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా అంటే నేను అనుకుంటా ఉంటుంది అందరూ కలిసి వెళ్ళాలి, ఆల్ బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళొచ్చు, బట్ ఒక గ్రూప్ కింద ఉంటేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం డెఫినెట్గా. నేను అలా అనుకుంటా, లేదా ఫుల్ ఫ్యామిలీ ఉండాలి. ఒక్కలైనా నాకు విచిత్రం అనిపిస్తుంది, ఇద్దరు వెళ్తే అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఉంటే హనీమూన్ అంటారు కదా, హనీమూన్ అంటే ఓకే ఫైన్, వాళ్ళిద్దరు ఒకరొకరు కొత్త కాబట్టి అప్పుడే వచ్చేయాలి అంతే. మొత్తం తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంకా అంతే, ఇంకా అందరితో కలిపి వెళ్ళిపోవడం మంచిది. సార్ మెయిన్ విలన్ జేబీ సార్, జేబీ సార్ ఆయన మన ఆడియో లాంచ్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీ ఇద్దరు గురించి. సో ఇట్ వాజ్ అది వినడానికి అందరికి కూడా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. అంటే మన కష్టమే ఇట్ విల్ టేక్ అస్ టు నెక్స్ట్ లెవెల్. సో ఏంటంటే జగత్ బాబు గారు ఇందాక చెప్పినట్టు ముందు కూడా ఉన్నాను, వెరీ హానెస్ట్ పర్సన్, అంత ఓపెన్ గా మాట్లాడటం అందరూ చేయలేరు. అది ఎందుకంటే ఫస్ట్ డే నాకు వచ్చే ఫస్ట్ షార్ట్ మా కాంబినేషన్ షార్ట్ కదా, సో షార్ట్ తను టేక్ అన్న మొత్తం అంతా చెప్తున్నారు, రెడీ చేస్తున్నారు, షార్ట్ రెడీ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చేసి రవి సీన్ రివర్స్ అయిన తర్వాత మనం ఫస్ట్ టైం చేస్తున్నాం, కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్. సీన్ రివర్స్ అంటే అర్థమైంది, మన సేమే చెప్పారు అదే. సో అలా అందరూ చెప్పలేరు, అందుకే నాకు ఆయన అంటే విపరీతంగా ఇష్టం. అప్పటి నుంచే మేము ఫస్ట్ చేసింది సముద్రం, ఆ తర్వాత బడ్జెట్ పోతున్నాము. ఈ రెండు సినిమాలైనా మూడైనా రెండే నాకు తెలిసి రెండే. ఆయన అలాగే మాట్లాడతాడు, ఆయన నాకు అది ఆయనలో బాగా ఇష్టం. ఈ సినిమాలో ఆఫ్ కోర్స్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం రారండేలో కూడా జేబీ సార్ ఉన్నారు, అండ్ దెన్ చాలా కంఫర్ట్ అండి ఆర్టిస్ట్గా. బట్ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా చోట్ల మనకు ఉపయోగపడుతుంది, ఆయన సజెషన్స్ ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అలానే ఇదే కావాలని చెప్పండి. ఆ సినిమా కూడా యా సెన్సిబుల్ చెప్తాను, వెరీ సెన్సిబుల్ చెప్తాను. నువ్వు టెన్షన్ పట్టుకు ఎవరిని ఇల్లు ఉంటే అని పంపించే, నేను తర్వాత నేను చాలా పెద్ద సెటప్ ఉంది ఈరోజు వేస్ట్ చేయకు. ఆల్ ప్రొడ్యూసర్ కొడుకులు అంతే, నేను చూసిన అందరూ అంతే, వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. సార్ ఇక్కడ ఒక నేను కళ్యాణ్ గారికి ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ ఇక్కడే క్లారిఫై చేస్తే మళ్ళీ నన్ను తిట్టుకోద్దు, ఇదే బెస్ట్ అవకాశం చేసేస్తాను. ఆయనకి జనరల్ గా కోపం రాదు, ఈ మధ్య కొంచెం కోపాలు కూడా వస్తున్నాయి. జనరల్ గా కోపం అందరికీ వస్తుంది, అంటే చూపెట్టరు, బేసిక్ గా చూపెట్టుకుని దాచుకుంటారు. సార్ మొన్న స్టేజ్ పైన నేను ఒకటి విన్న వెంటనే నాకు సడన్ గా నవ్వు వచ్చింది, అది సీరియస్ గా తీసుకో ముందే చెప్తున్నాను. కళ్యాణ్ సెట్స్ లో అమ్మాయిల మధ్య నేను కలుపుకోలేదు అంతే. అమ్మాయిలు మాట్లాడడం చాలా కాలిక్యులేటెడ్ గా, ఇది కరెక్టా కాదా మంచోడా కదా ఏదో ప్రమాదం ఉందో చూసి మాట్లాడతారు. అంతమంది మాట్లాడుతున్నారు నాతో ప్రమాదం లేదని ఫిక్స్ అవుతారు ఫస్ట్. అది ఆ కంఫర్ట్ కూడా
సింపుల్. సో తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు, నువ్వు ఫస్ట్ దే అడలేం ఫస్ట్ కొంచెం ఆడాలి మధ్యలో ఉంటాడు, అందరితో ఒకలాగే ఉంటాడు, ఇన్ని జూనియర్ ఆర్టిస్ట్లు కూడా అలాగే. నేను అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు నాకు తెలిసిన జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణార్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా షూటింగ్ వచ్చాడు, వాళ్ళు 65-70 ఇయర్స్ ఉంటారు, వచ్చినవన్నీ ఫస్ట్ వచ్చి చేతులు పట్టిన హగ్ చేసిన మాట్లాడతారు. నాకు అలాంటి ఇష్టం, వాళ్ళంత కష్టపడతాం 70 ఇయర్స్ లేడీస్ వచ్చి ఎండలో కష్టపడాల్సిన అవసరం ఏంటి, వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ అది. అలాగే చిన్నపిల్లలు కూడా, ఓన్లీ అమ్మాయిలు ఒక గ్రూప్ అది కాదు, ఆడవాళ్ళందరూ సార్, ఇప్పుడు ఆడవాళ్ళందరూ తనతో మాట్లాడాలి అంటే వాళ్ళు ఎంత కంఫర్టబుల్ ఉన్నట్టు, ఎంతో కంఫర్ట్ కంఫర్ట్ లేకపోతే అలా ఉండదు. సింపుల్ అబ్బాయిలతో కూడా మాట్లాడటం ఎవరికి తెలియదు అంటే బేసిక్ గా మాకు ఏ కావాలో ఏ వినిపించుకొని అవే తీసుకుంటాం. బేసిక్ గా ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళతోనే ఎక్కువ మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తాం. కరెక్ట్, క్లియర్ సార్. ఈ సినిమా విజువల్స్ చూస్తే ఆల్రెడీ మనకి రిలీజ్ అయిన సాంగ్ టీజర్స్ కానీ రిలీజ్ అయిన టీజర్లో కూడా ముఖేష్ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఫ్రాంక్లీ. అంటే కెమెరా వర్క్ విల్ టేక్ అ టైమ్ డెఫినెట్గా కూడా, మనం ఈ ఫ్రేమ్. సో మీ స్పీడ్కి ముఖేష్ స్పీడ్కి ఎలా టాలీ అయింది కళ్యాణ్ గారు మధ్యలో? బట్ ఇక్కడ చెప్పేసాను, ఒక చూడు నచ్చకపోతే చెప్పేసి ఫ్రాంక్ ఓపెన్, ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు. వర్క్ చూశాను, నీకు మ్యాచ్ అయితే పెట్టుకో లేకపోతే లేదు, నాకైతే బాగా చేశాడు అనిపించింది, నేను చాలా హ్యాపీ అన్న. ఆ స్పీడ్ చేసాడు, క్వాలిటీ ఇచ్చాడు. ఓకే, సో మీరు అంటే ఈ సడన్ కైండ్ ఆఫ్, ఐ డోంట్ నో ప్రాపర్లీ ఇది అడగచ్చలేదు, కానీ ఒక సినిమా ప్రాసెస్ ఏదైనా అడగొచ్చు, అడిగే అడిగేస్తాం అంటే నేను అదగో అలా అని అడిగేస్తాను బేసిక్ గా చూసుకుందాం అంతే. బేసిక్గా సినిమా ప్రాసెస్లో ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ డేట్ ఒకటి అనౌన్స్ చేసిన తర్వాత యూ విల్ హ్యావ్ లాట్ మెనీ ప్రెషర్స్ ఆన్ యూ, అంటే సీన్ ఫినిష్ చేయాలి, ప్యాచ్ వర్క్స్ ఇవి అవి చేయాలి, సో మీరు దానంతా ఎలా కోప చేశారు? ఇంపాసిబుల్ కాదు, కానీ చిన్న చిన్న ప్రైజెస్ ఇక్కడ ఎక్కడైనా ఉంటాయి, లాస్ట్ మినిట్ ప్రైజెస్ ఎప్పుడు దేనికైనా ఉంటాయి, ఏ సినిమాకి లాస్ట్లో చిన్న చిన్న ప్రైజెస్ ఉంటాయి డెఫినెట్గా. బేసిక్గా ఈ నేల టికెట్ అంటే దీనికంటే మాస్ టైటిల్ నాకు తెలిసి ఇప్పటిదాకా మేతే కూడా అన్ని రకాల ఆడియన్స్ ని నచ్చుద్దని నేను ఐ యామ్ వెరీ ష్యూర్. ఇక్కడ ఐ షుడ్ సే సంథింగ్, నేల్ టికెట్ అని ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు అందరూ మనం అనుకున్నట్టుగానే సుబూర్ మాస్ టైటిల్ ఇది అనుకున్నారు. సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ద లాస్ట్ 2 సాంగ్స్ చుట్టూన జనం అని నమస్తే సాంగ్, దెన్ ఫైన్ దిస్ ఫిలిం హ్యాస్ సమ్ కాజ్, ఖచ్చితంగా ఉంది దీంట్లో ఎంటర్టైన్మెంటు, కమర్షియల్ జోకులు ఇవే కాకుండా దెర్ ఇస్ సమ్ గుడ్ విషయం ఇన్ దిస్ ఫిలిం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో నేల టికెట్ అంటే ఇంకోటి వచ్చింది, నేల టికెట్ అనేది బేసిక్ ఈ జనరేషన్ నేల టికెట్ అనేది చాలా తక్కువ మంది తెలుసు, బట్ వాళ్ళ ఫాదర్స్ డాడీ ఏంటి ఇది నేల టికెట్ అని అడుగుతున్నారు. సౌండింగ్ కొత్తగా ఉంది కదా, సో డెఫినెట్ చిన్న క్యూరియాసిటీ ఉంటుంది ఈ జనరేషన్కి, చిన్న పిల్లలకి కలిగి వాళ్ళు అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు నేల టికెట్ ఎలా, మేము అలా చూసి వచ్చాము, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా డెఫినెట్గా. ఇప్పుడు యా నేల టికెట్ అనేది సిటీస్లో నేల టికెట్ అనే ఫ్లోర్ ఆడియన్స్ అంటారు, ఫ్లోర్ ఆడియన్స్ ఇప్పుడు నేల బెంచి కుర్చీ బాల్కనీ ఇదివరకు ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్స్లో కానీ చిన్న చిన్న పల్లెటూరులో అంటే 3 క్లాసులు ఉండేవి, నేల బెంచి కుర్చీ. అలా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్ని తెలుసుకుంటున్నారు వాట్ ఎగ్జాక్ట్లీ సౌండింగ్ కూడా. యా మాల్విక శర్మ అంటే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం అది కూడా హౌ వాజ్ అంటే మీరే సెలెక్ట్ చేశారా? లైక్ అంటే చూసి బాగుంది అనిపించి చూడబోయే బాగుంది అనిపించింది, కొత్త హీరోతో చేసిన అందరూ సూపర్ స్టార్స్. చూసి నాకు నచ్చి తనకి పిక్స్ పంపిను, ఫస్ట్ టైం చాలా మంది చేశారు ఫస్ట్ టైం. కరెక్ట్, సో హౌ వాస్ దట్ వర్కింగ్ విత్ మాల్విక సార్? అంటే గుడ్ గుడ్ గుడ్, నేను అనుకున్నాను కంటే డిఫరెంట్గా తను బాగా చేస్తుంది, డిఫరెంట్గా బాగా చేస్తుంది సార్. వన్ ఆఫ్ ద మేజర్ టెక్నీషియన్ ఇప్పుడు మనకి ఆడియో లాంచ్ అయింది, ఆడియో ఏదో సూపర్ హిట్, వేరెవర్ మనం ఎక్కడికి వెళ్ళినా అది ప్లే అవుతున్నాయి ఆల్రెడీ. అండ్ ఐ హ్యావ్ సీన్ మొన్న ఏదో టీవీలో వస్తుంటే దే ప్లేడ్ దిస్, ఓసారి ట్రై చేయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్గా ఆల్రెడీ వేసేస్తారు ముందు అనుకున్నాం, బికాస్ నేను చాలా ఎప్పుడైతే వచ్చిందో బయలుదేరాలి అనుకున్నాం. అందరికి హమ్ చేసుకోవడానికి కూడా బేసిక్గా సాంగ్ సక్సెస్ అనేది ఇప్పటిదాకా మీరు ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి మీరు చూసిన ఎక్స్పీరియన్స్లో వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద సక్సెస్ ఆఫ్ అ సాంగ్ మీ డెఫినేషన్? అంటే ఒకటే సింపుల్, వినగానే పాడుకోగలగాలి. నేను సాంగ్ విన్న తర్వాత నేను కింద దిగి వెళ్తున్నా ఆ పాట అక్కడ హమ్ చేశానంటే ఆ సాంగ్ హిట్, సింపుల్. కొన్ని పాటలు మన ఉంటే గుర్తుండవు,
ఒకసారి ఇప్పుడు హుక్ లైన్స్ ఉంటాయి, ఇప్పుడు ఒకసారి ట్రై చేయి, ఏది మర్చిపోయినా సరే ఆ ఒకసారి ట్రై చేయ మాత్రం మర్చిపోరు. అవును. సో శక్తి గారు ఈ ఈ ప్రాజెక్ట్ అంటే ఆయన బేసిక్గా కంపేర్ చేసుకుంటే కో అంటే కోటి అనే ఒక సినిమా, దాంట్లో అన్ని మెలడీస్ ఉంటాయి. ఆ నెక్స్ట్ ఫిలం వచ్చి ఫిదా. ఫిదాలో ఆఫ్ కోర్స్ వచ్చిండే కాకుండా మిగతావన్నీ కూడా హిస్ ఓనర్ హిస్ కంఫర్ట్ ఇస్ ద మెలడీ బేసిక్గా. అలాంటిది ఇంత మాస్ దాంట్లో హీ హాస్ గివెన్ అ లాట్ మెనీ, అంటే రెండు మాస్ బీట్స్ ఉండే సాంగ్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే శక్తికాంత్ కో అంటే కోటి అక్కడ సినిమాని బట్టి వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చేయలేరని కాదు. ఫిదా ఫిదా ఒక లవ్ స్టోరీ, సో దానికి ఎలా ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్, దీనికి ఎలా ఉండాలి? మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు ఎనీ టెక్నీషియన్ ఏదైనా చేయగలడు. ట్రూ, అది కరెక్ట్ సార్. కానీ మనం ఆప్ట్ చేసుకునేటప్పుడు ఓ వీళ్ళు ఈయన అంటే మనం డైరెక్టర్గా కానీ హీరోగా కానీ మీరు ఆప్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఎక్కువ మెలడీస్ ఇచ్చారు కదా అని మనమే గట్ ఫీలింగ్తో వెళ్ళడం కొంచెం చాలామంది కష్టం, అంటే కమర్షియల్ ఫిల్మ్స్కి డేర్ చేయరు. కాన్ఫిడెన్స్ లేక, కాన్ఫిడెన్స్ లేక కొంత ఇక్కడే కూర్చొని ఇది కరెక్ట్ కాదని కొన్ని తొక్కలు లెక్కలు మాట్లాడుతుంటారు. రాంగ్, టోటలీ రాంగ్. వాళ్ళన్నీ చేయగలరు, ఈ ఈ కైండ్ ఆఫ్ చేస్తాడు ఈ కైండ్, నో రాంగ్. అది టోటలీ రాంగ్. అది సింపుల్. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ చెప్పాలి, ఆర్టిస్ట్ గా విక్రమార్కు రెండు పక్క పక్కనే ఉంటాయి, ఇంత ఎక్కువ క్యారెక్టర్ ఉందో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. అది స్క్రిప్ట్ డిమాండ్స్ అంతే, అతను అంతే. విధాలు నేను టికెట్ అని చేయలేడు, ఇందులో ఛాన్స్ ఉంది. నమ్మకం విషయం అంటే విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆయన అది ఆయన నమ్మాడు. కరెక్ట్గా చెప్పాలంటే నేను కరెక్ట్గా అనిచిన డౌట్ నాకే ఉందేమో కానీ ఆ రెండు వాడు క్యారెక్టర్ అసలు అది అది బట్ అది రాజమౌళి నమ్మకం. సో అందుకనే అది అలా వర్కౌట్ అయింది, బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది నాకే చూడంగానే నేనే అనిపించింది నాకు అప్పుడు. సార్ వీ హ్యావ్ లాట్ మెనీ టెక్నీషియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ దెన్ రామ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం, ఆయన కూడా టెక్నీషియన్. ఆయన డెఫినెట్ గా, ఎందుకంటే మాట్లాడి ఎలా పని నెగటివ్ అనేది ఎప్పుడు వస్తాయి, వెరీ పాజిటివ్ పర్సన్. అందుకే ఆయన ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడు, హ్యాపీగా ఉంటాడు ఆయన కూడా. అది ఈరోజు టెన్షన్ పడలేదు, నేను ఇది నా ఫస్ట్ సినిమా, ఏమవుద్ది ఏం జరుగుతుంది ఎప్పుడు టెన్షన్ పడలేదు ఆయన. సో ఈ కమర్షియల్ దాంట్లో మీ మీ క్యారెక్టర్ లో చూసుకుంటే లవ్ ట్రాక్ కూడా ఉంది. సో లవ్ ట్రాక్ ఫన్నీగా ప్రవీణ్ ఇస్ దేర్, అలీ గారు, సో మీ కాంబినేషన్ సూపర్ హిట్. అవును, అలీ గారిది మీ కాంబినేషన్ వేరేలా ఉంటుంది. ఇప్పటి బ్రహ్మాండంగా ఉంటాయి. అదే ఇప్పుడు ఈ ఈ బంచ్ కూడా యాడ్ అయింది, సో ఈ ఫన్ ఎలా ఉండబోతుంది? సో హౌ డిడ్ యు ఎంజాయ్? నేను అసలు మామూలుగా అది ఒకటి టోటల్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను నేను. మీరు బేసిక్ గానే మీరు మాట్లాడుతూనే కొన్ని కొన్ని పంచులు వేస్తారు కదా సార్, అవన్నీ అర్థమయ్యేసరికి కొంచెం లేట్ గా అర్థమవుతాయి. అవన్నీ అర్థం చేసుకుని వాళ్ళు రియాక్ట్ అయ్యి అర్థమయ్యేళ్ళకి అర్థమవుతాయి. సో ఇంకెవరైనా మర్చిపోయానంటే బ్రహ్మ గారిని మర్చిపోయినా, చోట గారిని మర్చిపోయాను. అనుకున్న ఏర్పాటు చేసాం, స్పీడ్ గా ఏం చేసింది అనుకున్న ఏర్పాటు చేసాం. ఇలా చేయడానికి రీజన్ వాళ్ళు సత్యానంద్ గారు, డాక్టర్ ఆయన స్క్రీన్ ప్లే, ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడి నేను కరెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ సినిమా నుంచి ఆయన వర్క్ చేస్తున్నాను, సరే నేను అనుకుంటున్నాను కరెక్ట్ కాదు ఇది, కరెక్ట్ ఇది ఇలాంటి కరెక్ట్ నేను ఆయనతో క్రాస్ చెక్ చేసుకుంటాను. నాకు ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన ఎక్స్పీరియన్స్ ఉండదు, ఆయన చెప్పే పద్ధతి కూడా ఇలా అయితే ఇలా జరుగుతుంది, ఇలా అయితే ఇలా జరుగుతుంది, నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకో, ఇలాగా వర్క్ కంఫర్ట్ ఉంది. అంత సీనియర్ తో చాలా కంఫర్ట్ వర్క్ చేయగలరు, ఫ్రీడమ్. అంటే దానికి ఇంకో రీజన్ చెప్పనా, ఆయన అప్డేట్ అవటం అంతే, ఇంకా అక్కడ ఉండిపోలేదు ఆయన. ఇప్పుడు ఈ దాంతోనే ఆయనకి ఇప్పుడు ఈ సినిమా టుడే టుడేస్ సినిమా కూడా చూసి కరెక్ట్గా చెప్పండి, అప్డేట్ అవుతారు ఆయన. దట్ ఇస్ మోర్ చేదాస్తం లేదు ఇప్పుడు, ఏజ్ గురించి బేసిక్ చేదాస్తం అస్సలు లేదు. మాట విను ఇది కరెక్ట్ అనేది ఎప్పుడు మాట్లాడు, అలా అంటే చేయలేదు. నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఉంటారు చాలా మంది, అది కాదు ఈయన అలా కాదు, ఇదైతే ఇలా అవుతుంది ఇలా అయితే అవుతుంది ఇది కరెక్ట్. నేను అయితే నాలుగైదు స్క్రిప్ట్లు డిస్కస్ చేసి ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్కలా ఆలోచిస్తాను నాకు, అది నేను చాలా తక్కువ మంది దగ్గర నేనే అలా ఆలోచించాను. ఒక స్క్రిప్ట్ అని కూడా ఒకలా వెళ్తాను ఆయన వెళ్తాను, ఈ స్క్రిప్ట్ ఇలా ఉంటే బాగుంది ఆయన కంఫర్ట్. అలాగే బ్రహ్మ శక్తి చోట ప్రసాద్ ముఖ్య నలుగురు చాలా మంచి వర్క్ చేశారు, అలాగే మా ఫోర్ డైరెక్టర్స్ ఆబ్వియస్గా టీమ్ ఆల్ టీమ్ హోల్ టీమ్ సార్.
ఫైనల్గా ఈ బిఫోర్ వీ కన్క్లూడ్ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంట్ టు లిసన్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ కళ్యాణ్ కృష్ణ వైల్ వర్కింగ్? వైల్ వర్కింగ్ ఎప్పుడు సరదాగా ఉంటాడు, అదే బెస్ట్ పార్ట్. నాకు అలాగే ఉంటేనే నేను బాగా డెఫినెట్గా సింక్ అవుతాను. కళ్యాణ్ గారు అఫ్కోర్స్ మీరు సార్ ఉంటేనే ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్నెస్, ఆ ఆరా మొత్తం ఉంటుంది. సో మీకు వాట్ ఈస్ దట్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్ వైల్ షూటింగ్? క్లారిటీ. ఇది నచ్చుతుంది, ఇది లేదు, ఇలా చేద్దాం, ఎనర్జీ టైం వేస్ట్ ఉండదు అసలు. ఇదా ఇంకొకట ఏం చేద్దాం, ఇలా చాలా క్లియర్గా ఉండేది, నచ్చిందా నచ్చలేదా, ఇలా కాదు, డిస్కషన్స్ ఉండేవి కదా బేసిక్గా, ఒక డెసిషన్ చాలా స్పీక్గా ఉంటుంది. అదే ఇలా అది నేను షూటింగ్ అన్నప్పుడు మొదలు పెట్టే ముందు నేను మళ్ళీ ఫుల్ ఫైనల్ డైరెక్షన్ అనుకుని వెళ్తే మిగతా పనులు ఏమైనా ఉన్నాయి, చాలా నడుస్తున్నాయి, అవన్నీ చూసుకుంటా స్క్రిప్ట్ వింటాను నేను, నాకు తెలుసు కదా కదా, ఆ పనులు చూసుకో ఫ్రీ అయిందో చెప్తు. అది నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది, నాకు ఒక రకంగా చాలా గర్వంగా అనిపించింది, నన్ను నమ్మారని. సేమ్ టైం నా రెస్పాన్సిబిలిటీ డబుల్ అయింది, నన్ను నమ్మారన్నప్పుడు నాకు ఇంకా డబుల్ అయిపోయింది రెస్పాన్సిబిలిటీ. నాకు ఆయన నచ్చింది నమ్మడం. మాల్వికని చూశారు, జాన్ 5th షూటింగ్ అంటే జాన్ 3rd ఫోటోషూట్ పెట్టాం, అప్పటివరకు ఆయన డైరెక్టర్ చూడండి అమ్మాయి, అమ్మాయికి అదే చెప్పాను నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండు, యాక్టివ్ యాక్ట్ చేయి, ట్రై చేయి, నువ్వు యాక్టివ్ ట్రై చేయి ఫోటోషూట్లప్పుడు, ఎందుకంటే టైం లేదు, 2 డేస్ ఉంది, ఆయన ఇప్పటికి నేను చూడలే, ఫోటో సెషన్ కూడా అవసరం లేదన్నారు, బట్ నేనే పోస్ట్ చేస్తాను. చూసుకోవడం మంచిది కదా, ఒకసారి చూసుకోవాలి అంటే ఇదే కాన్ఫిడెన్స్. అడిగాను నువ్వు చూసావు కదా మాట్లాడేవారు, నీకు నచ్చిందా, నీకు నాకు కాన్ఫిడెన్స్ ఉందా, సరే నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, బట్ అయితే ఓకే ప్రొసీడ్ అన్న చూద్దాం చెప్పండి, సెట్ అవ్వాలి కదా. నాకు అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆమె కొన్ని పిక్స్ చూస్తే ఆమె స్మైల్ నచ్చింది నాకు బాగా, భలే ఉంది స్మైల్, సో చూడొచ్చు స్మైల్ భలే ఉంది అనిపించింది నాకు మంచి, బికాస్ ఆర్ ఐస్ ఆర్ అల్ ఐ బాగా ఎక్స్ప్రెసివ్ అనిపించింది. సో దాంతో ఓకే ఫైన్ అంటే తను కూడా ఇమీడియట్గా ఓకే అని టచ్ టచ్ లో గెలిపోవటం. నెక్స్ట్ డేనే అమ్మాయిని పిలిపించాను చూసాం ఓకే, అప్పుడు కూడా నేను చూడండి సార్ అన్న ఇలా చూద్దాం. సార్ కళ్యాణ్ గారు, మీరు ఈ సినిమా మొత్తానికి చూసుకుంటే వేరే క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా ఒక థీమాటిక్గా ఒక క్యారెక్టర్కి తగినట్టుగా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయించారు. సో రవి గారికి శ్వేత డెడ్ ద కాస్ట్యూమ్స్ అండ్ నీర్జ డెడ్ ఫర్ ద హోల్ ఫిలిం. సో మీరు వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు రవి గారికి డిజైన్ చేయాలంటే హ్యావ్ యూ గివెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్? ఎందుకంటే ఇప్పుడు ఆయన సూట్ వేసుకోకూడదు, లేరింగ్ వేసుకోవడం, టీషర్ట్లు, చాలా సింపుల్ క్యారెక్టర్ అసలు, ఏమి వద్దు, వాషులు కూడా ఏముండవు, యాక్సెసరీస్ ఏముండవు, ఒకటి మైండ్లో ఒకటి, అది కూడా చిన్న రిలేటెడ్గా ఉంటుంది స్టోరీ కాబట్టి ఒక చిన్న లాకెట్, అది కూడా బ్లాక్ థ్రెడ్, చాలా సింపుల్గా షర్ట్ దానిపైన ఇంకో షర్ట్, ఇవన్నీ సాంగ్స్లో అది అది ఇమాజినేషన్ కాబట్టి ఓకే, బట్ మిగతా ఎక్కడ కూడా బార్డర్ దాటి వెళ్ళలేదు మేము ఫాషన్ గురించి, అందుకే పర్ఫెక్ట్గా ఉన్నాయి క్యారెక్టర్ కనిపిస్తుంది, క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది మన కాస్ట్యూమ్స్ బట్టి. ఏదైనా అంతే కదా, సూపర్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ సార్ అండ్ కళ్యాణ్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 25th న రిలీజ్ కాబోతుంది సినిమా, సో ఆడియన్స్ కి మీరు కూడా వచ్చి థియేటర్స్ లో చూడండి, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు క్యారెక్టర్, సో నవ్వుకుంటారు, థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, బయటికి వెళ్ళారు కూడా ఆలోచిస్తారు సినిమా. సో May 25th నేల్ టికెట్ రిలీజ్ అవుతుంది, సో అందరూ థియేటర్స్లోనే చూడండి. సే నో టు పైరసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.